అబ్బాయి ఫ్రెండా? ఏం పేరు? ఏం పేరు? శివ. శివ ఎప్పటి నుంచి తెలుసు? శివ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాం. అవునా? ఓకే, మీది అవూరేనా? తండ్రి ఉండు కదా అక్కడ. అక్కడేనా? సో ఈ జరిగినప్పుడు వెంటనే వెళ్ళిపోయారా మీరు అక్కడికి? ఇంటిని వెళ్ళిపోయినాం. అయితే ఇంటి వెళ్ళిపోయినాం, మా ఆంటీ ఆ గోడ మీద పడిపోయింది, అమ్మాయి ఏమో కార్లో ఉంది డ్రైవింగ్ సీట్ లో. డ్రైవింగ్ సీట్ లో అట్లనే లోపల ఇరుక్కొని పోయింది. ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకుంది ఆంటీ అమ్మ. ఇంకా కింద ఆడిపోయి మొత్తం ఇరిపోయినా తీసుకొని పక్కన పెట్టినాం. వాళ్ళు ఉంటారు కదా నా కారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అంటే నా అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయినారు. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు అన్న. ఓకే, ఆంటీ అతను అబ్బాయి? అబ్బాయి ముందే వెళ్ళిపోయినారు. తీసుకెళ్ళిపోయినారు. ఈమెనేమో కార్లో ఉంది, బెల్ట్ ఉంది, బెల్ట్ పెట్టుకున్నా, కోసేసి మొత్తం బ్యాగ్ తీసేసినాం. మేము కుంటి మీద బట్టలు ఏం లేవు. అమ్మాయికి డ్రైవింగ్ చేసిన అమ్మాయి చినిగిపోయినాయి. చినిగిపోయినాయి ఆ ఫోర్స్కి మొత్తం బట్టలు కూడా చినిగిపోయినాయి. చినిగిపోయినా తీసేసి బట్టలు కప్పేసినాం. కప్పేసి ఇంకా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి పక్కన పడుకోబెట్టిరా. వెళ్ళిపోయినారు. ఇంకా పనికట్టే పెట్టలేదు, తీసి తీసుకుని వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినారు. వాళ్ళ పెద్ద అమ్మ ఉంటుందన్న, ఈ అమ్మాయికి డ్రైవింగ్ రాదని అనుకుంటుంది. ఎవరు వాళ్ళు పెద్ద అమ్మ ఉంటుంది, డ్రైవింగ్ రాదంటుంది. రాదు. కానీ డ్రైవింగ్ సీట్లో కూర్చుంది మాత్రం తనే తనే. ఎందుకంటే డ్రైవింగ్ సీట్లో కూర్చుంది కూడా ఆమె స్పాట్ డెడ్ అయింది. ఇటు సైడ్ అయినా తొందర చనిపోలేదు. అదేవిధంగా పక్కన ఎవరు మన పేరు మహేశ్వరమ్మ, తను కూడా స్పాట్ అసలు. సో ఎలా ఉండే తన పరిస్థితి? ఎంత ఈ మొత్తం ఇరిపోయినాయి అన్న, ఈ కాలు ఇట్లా వంకర అయిపోయింది, మొత్తం ఇరిపోయింది, మొత్తం కట్ అయిపోయింది. కట్ అయ్యాయి కానీ ఇరిపోయినాయి. ఇరిగిపోయింది పాట మొత్తం ఇరిపోయింది. కొంచెం బొక్క పడ్డది ఈడ. ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారన్నారు. ఒక్కసారిగా అక్కడ సంఘటన చూసినప్పుడు నిజంగా మీకు బాగా, మీ ఊరు కాబట్టి ఇంకా మీకు బాగా కనెక్టివిటీ, ఆ బాండింగ్ మీకు చాలా ఉంటుంది. ఆమె మీకు బాగా తెలిసి ఉంటుంది, మీ దోస్తు వాళ్ళ అమ్మ అంటున్నావు. మీకు ఏమనిపించింది ఒక్కసారి? పోగానే షాక్ అన్న. అసలు పొద్దున్నే ఆయనతో మాట్లాడినాం అన్న మేము. పొద్దున్నే మాట్లాడింది, ఇంకా అప్పుడే ఇంకా చనిపోయేది. ఇంకా షాక్. సో అక్కడ నుంచి ఆవిడని ఎప్పుడు తీసుకెళ్లారు మళ్ళీ? 5:30 ఎప్పుడు తీసుకెళ్ళినామన్నా. ఎక్కడ డైరెక్ట్? ఊరికి తీసుకెళ్ళారా? హాస్పిటల్ తీసుకెళ్ళారు. పోస్ట్ మార్టానికి మీరే కలిసి తీసుకెళ్లారు? వాళ్ళ అబ్బాయి అందరు అందరు ఇక్కడ వాళ్ళందరూ వచ్చారు. సౌండ్ వచ్చిందా బాగా? యాక్సిడెంట్ అయినప్పుడు బాగా సౌండ్ వచ్చింది. సౌండ్ రాలేదు అంటే మేము ఇంట్లో ఉన్నాము, సౌండ్ రాలేదు. ఓకే, సో దాన సంస్కారాలకు వెళ్ళారా? వెళ్ళినామన్నా. మీ ఊరే అన్నారు కదా అందరు ఇక్కడ వాళ్ళంతా వెళ్ళారు. ఇప్పుడు ఏంది వాళ్ళ గతంలో వాళ్ళ నాన్నగారు ఇక్కడే చనిపోయారు. అవునన్న. ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది అన్న. అక్కనా చెల్లెన? అక్క. అక్క మ్యారీడ్? పెళ్ళి అయిపోయింది. ఒక బాబు ఉండు. అతను ఒక్కడే? అతను ఒక్కడే అన్న. ఒంటరి వాడైపోయాడు. ఒంటరి వాడైపోయింది. మీరే ధైర్యం చెప్పాలి దోస్. తను కూడా ఇక్కడే వర్క్ చేస్తుండే? ఏం చేస్తా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుండు. వాళ్ళకి ఊర్లో ఇల్లు గిట్ల అన్నీ ఉన్నాయా? ఉందండి. మీ ఇంటి దగ్గరలోనే? పక్కనే విలేజ్. సో అది శివ అంటే మహేశ్వరమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్. సో మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. సో మనం అంటే మొన్న యాక్సిడెంట్లో మనం ఆల్రెడీ ఏంటంటే రోహిత్ డ్రైవ్ చేశాడు, రోహితే మద్యం సేవించి. సో మనకు ఆల్రెడీ గత 2 రోజుల నుంచి మనం న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు ఏదైతే కారులో, సో మద్యం ఆల్రెడీ వాళ్ళ కారులో కూడా వాళ్ళ మద్యాన్ని సేకరిస్తూ అంటే మద్యాన్ని కారులో పెట్టుకొని అంటే డౌట్ వస్తుందని చెప్పేసి ఒక 6 కొబ్బరి బొండాలలో మద్యం పోసుకొని వచ్చేసి, సో అదే పబ్లో వాళ్ళు ఆ మద్యం సేవించినట్టు వార్తలు వస్తున్నాయి. సో అంటే నార్మల్ టైంలో లిక్కర్ అనేది కనిపిస్తే అక్కడ మనకు ఆల్రెడీ పబ్లో అలౌ లేదని చెప్పారు. సో పబ్లో అలౌ లేదని చెప్పేసి కొబ్బరి బొండలో మద్యాన్ని పోసి కొబ్బరి బొండల నుంచి వాళ్ళు మద్యం తీసుకున్నట్టు ఆల్రెడీ కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. మొత్తానికైతే వాళ్ళు మద్యం సేవించరు కాబట్టి, సో అతివేగమే వాళ్ళు మద్యం మత్తులో ఉండి అతివేగమే ఇక్కడ 3 ప్రాణాలు కోల్పోయాల్సి వచ్చింది. అండ్ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే డ్రైవ్ చేసింది మాత్రం రోహిత్ కాదు, సో డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి డాలీ అలియాస్ గాయత్రి. సో తను యాక్సిడెంట్ టైంలో ఆ కారులో డ్రైవింగ్ సీట్లో ఆల్రెడీ సీట్ బెల్ట్ ఉంది, తన బట్టలు కూడా కంప్లీట్గా చినిగిపోయాట. సో తను ఆన్ ది స్పాట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తను చనిపోవడం జరిగింది. తను కూడా ఆ సీట్లో ఇరికిపోవడం వల్ల సీట్ని కోసి మరీ తీసి
వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళడం కూడా జరిగింది. సో ఇక్కడ ఉన్న చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు. కానీ ఇక్కడ ఎందుకు ఈ న్యూస్ను డైవర్ట్ చేశారు, ఎందుకు రోహిత్ డ్రైవింగ్ చేశారని చెప్పేసి ఎందుకు తప్పుడు వార్తలు సృష్టించారు, సో దీనికి అసలు రీజన్ ఏంటి, అంటే దీన్ని అంటే ఇప్పుడు ఈ సంఘటనను ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, అంటే అమ్మాయి మీదకి వస్తే, అంటే ఇక్కడ నిజంగా ఒక అన్యం పుణ్యం ఎరగనటువంటి ఒక నిజంగా ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక విలేజ్ నుంచి నిజంగా వాళ్ళ పొట్టకూటి కోసం గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ పని చేసుకుంటూ ఇదే ఎల్లా హోటల్లో పని చేసుకుంటూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో కూడా తన భర్తను కోల్పోయి సో అదే ఉద్యోగాన్ని తను కొనసాగిస్తూ తన కొడుకుని చదివించుకుంటూ నిజంగా ఈరోజు గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళకి నివాసం ఉంటూ వాళ్ళు ఇక్కడ కొనసాగిస్తున్నారు. అలాంటి క్రమంలో అన్యం పుణ్యం ఎరగినటువంటి ఆ మహేశ్వరమ్మ తను అక్కడ చెట్లకు నీళ్లు పోస్తున్న క్రమంలో కారు అతివేగంతో వచ్చి ఢీ కొట్టడం వల్ల తను అక్కడికక్కడే తన బాడీ మొత్తం నొజ్జున్నది. ఆన్ ది స్పాట్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తను మరణించడం జరిగింది. ఇక్కడ గుద్దింది రోహిత్ కాదు, ఇక్కడ క్లియర్గా చూసిన వాళ్ళు చెప్తున్నారు. సో డ్రైవింగ్ చేసింది అక్కడ వచ్చి ఆన్ ది స్పాట్ కారుతో గుద్దిన వ్యక్తి మాత్రం డాలీ అలియాస్ గాయత్రి అని. సో ఎందుకు ఈ న్యూస్ను డైవర్ట్ చేస్తున్నారు, కావాలని అంటే ఇంకా ఏం చేయబోతున్నారు, అంటే ఇక్కడ అంటే తెలిసి కూడా ఈ న్యూస్ని ఎందుకు ఒక రోహిత్ మీదకి నెట్టేశారు, రోహిత్ డ్రైవింగ్ చేశాడని చెప్పి అంటే ఒక మేల్ పర్సన్ మీదకి ఎందుకు అతని మీదకి నెట్టేశారు, అంటే ఇక్కడ కేసుని ఇంకేమైనా మలుపు తిప్పబోతున్నారా ఇదంతా, లేదంటే డబ్బులు ఇచ్చేమైనా చేయబోతున్నారా, అసలు ఏం జరిగింది నిజంగా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఇంకా 1-2 డేస్ నాకు తెలిసి ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సీటింగ్ పొజిషన్ ఎందుకు చేంజ్ చేశారు, కావాలనే ఈ వార్తలు ఎందుకు సృష్టిస్తున్నారు, తప్పుడు వార్తలు ఎందుకు చెప్తున్నారు. సో నిజంగా మరి గుద్దిన పర్సన్ కూడా చనిపోయింది, పక్కన కూర్చున్న పర్సన్ కూడా చనిపోయాడు, అదేవిధంగా డ్రైవింగ్ చేసిన పర్సన్ కూడా చనిపోయింది. చనిపోయిన వ్యక్తుల గురించి మరి అబద్ధాలు సృష్టించి న్యూస్లు జనాల్ని పిచ్చళ్ళని చేయడం ఎందుకు, సో ఈ న్యూస్ని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు, ఇంకా దీంట్లో ఏమన్నా మలుపు తిప్పే కోణాలు ఏమన్నా ఉన్నాయా, అసలు ఎందుకు, అంటే అమ్మాయి మీదకి వస్తే ఏదన్నా అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందనా, అంటే అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, అబ్బాయి కూడా ఫ్యామిలీ ఉంది, అబ్బాయి ఎఫెక్ట్ కదా, మరి ఎందుకు తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. సో ఇవన్నీ మనం క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.